బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు ఈరోజు మన ధ్యాన అంశము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చదువుతున్నాను చూడండి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము వానికి కిరీటము దొరకదు ఇక్కడ తిమోతీతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు అసలు దేవుని యొక్క బిడ్డల్ని సైనికులతో పోలుస్తున్నట్లుగా మనకిక్కడ అనిపిస్తుంది సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోవున్నప్పుడు తను దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు కదా నీవు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికున వలి నాతో పాటు నీవు ఈ పోరాటంలో పోరాడు శ్రమను అనుభవించు అనేటువంటి మాటని పౌలు భక్తుడు తిమోతికి ఒక ఛాలెంజింగ్గా రాస్తూ ఉన్నాడు అసలు నిజంగా ఈ మాటలు కొన్నిసార్లు మనం చదువుతూ ఉన్నప్పుడు మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల ఎలా ఉండాలో ఎలా పోరాడాలో ఈ జీవన వ్యాపారంలో ఈ యొక్క మన జీవితంలో వచ్చినటువంటి పోరాటాల్లో ఎలా మనం చిక్కుకుపోకుండా ఉండాలో జట్టి అయిన వాడు నియమ ప్రకారము ఎలా పోరాడాలో ఈ విషయాలను ఒక రెండు లైన్లో వివరిస్తాడు పౌలు భక్తుడు మనం అర్థం చేసుకుంటే ఒకసారి ఈ యుద్ధంలో ఒక సైనికుడు బాగా గాయపరచబడ్డాడంట గాయపరచబడినప్పుడు ఒక బుల్లెట్టు ఆయన కడుపులో అంటే ఛాతికి కింద భాగంలో కడుపులో ఉండిపోయింది లోపల ఉండిపోయినప్పుడు డాక్టర్స్ ఇంకా ఆపరేషన్ చేయాలి అది చాలా క్రిటికల్ ఆపరేషన్ కాబట్టి వైద్యులు వచ్చినప్పుడు సంతకాలు తీసుకున్నప్పుడు ఈయనతో మాట్లాడుతూ ఉన్నారంట ఇప్పుడు నీకు ఆపరేషన్ అవసరమై ఉంది మేము ఆపరేషన్ చేస్తున్నాం నువ్వు ఎలాగా సైనికుడివే కాబట్టి నీకు ఒక విషయం చెప్పాలి కుటుంబానికి దూరంగా ఎక్కడో సైనికులు యుద్ధ వాతావరణంలో వేరే కంట్రీలో ఉన్నటువంటి సైనికునికి జరిగినటువంటి విషయం ఇది నీ కుటుంబానికి ఏమైనా చెప్పాలా నీవేమైనా మాకు చెప్పాలనుకుంటున్నావా ఎందుకంటే దేవుని యొక్క గ్రేస్ ఉంటే నువ్వు మరలా తిరిగి బాగుపడతావు ఆపరేషన్ సక్సెస్ అయితే ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదనుకో నీవు ఇలాగే ఇక్కడే మరి చనిపోవలసినటువంటి అవసరత ఉంటుంది ఒక సైనికుడు కనుక నువ్వు ధైర్యవంతుడువు కనుక నీతో మేము ముందుగా చెప్తున్నాం నువ్వేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా మేము ఎవరికైనా ఏమైనా కన్వే చేయాలా నీవు మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా మరి అదృష్టం ఉంటే అంటారు కదా ఆ విధంగా ఉంటే నీవు బాగుపడతావు అన్నట్టు ఆ డాక్టర్స్ చెప్పారంట చెప్పినప్పుడు ఆ సైనికుడు వెంటనే ప్రార్థన చేసుకుని ఒక మాట చెప్పాడంట ఒకవేళ నేను బ్రతికి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నేను బాగుపడ్డాను అనుకోండి మా యొక్క సొంత నా తల్లి ఇంటికి నేను చేరుకుంటాను నేను పుట్టిన ఊరికి నేను వెళతాను వెళ్ళినప్పుడు మా ఊరు ప్రజలందరూ కూడా వీర సైనికుడు అని చెప్పి యుద్ధంలో విజయం సాధించి వచ్చాడు వీరుడు జయించి వచ్చాడు ఎంత బలమైన గాయాలు తగిలినా కూడా ఉక్కు శరీరము వలె మరి ఈ విధమైనటువంటి సంతోషముగా ఆరోగ్యం పొందుకొని సైనికుడిగా తిరిగి వచ్చాడు అని మా ఊరు ప్రజలందరూ మా పుట్టిన ఊరు వాళ్ళందరూ కూడా మేళ తాళాలతో నన్ను వచ్చి ఎదుర్కొని పువ్వులు చల్లి నన్ను మా ఊరిలోనికి తీసుకుని వెళతారు అది నాకు చాలా ఘనత చాలా సంతోషం ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి నా తండ్రి ఇంటికి చేరుకుంటాను బ్రతికి ఉంటే తల్లి ఇంటికి చేరుకుంటాను కదా నేను చనిపోయాను అనుకోండి నేను నా సొంత ఇంటికి తండ్రి ఇంటికి చేరుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది దేవదూతలు నన్ను ఎదుర్కోవడానికి వస్తారు హలే వాళ్ళందరూ వచ్చినప్పుడు వారు ఆర్భాటముతోనూ చాలా సంతోషగానాలతోనూ చప్పట్లతోనూ నేను ఈ లోకములో పోరాటములో మంచి పోరాటము పోరాడి మరి దేవుని సన్నిధిలోనికి చేరుకున్నటువంటి ఒక వీరుని వలె వీర మరణం పొందానని దేవుని యొక్క సన్నిధిలో నన్ను గూర్చి ఉత్సాహగానాలు వాళ్ళు పాడతారు కాబట్టి ఈ రెండిట్లో నాకు వేరియేషన్ ఏమీ లేదు ఏది జరిగినా నాకు మంచిదే మీరు ఆపరేషన్ చేయండి అన్నాడంట ఎంత బాగుంది కదండీ ఈ యొక్క కథ విన్నప్పుడు కథ కాదు నిజంగా ఒక సైనికుని యొక్క గాథ నేను చదివి ఉన్నాను ఎంత గొప్ప ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి ఈ మాటలు అతనికి బాగా సూట్ అవుతాయి కదా చాలా చక్కని మాటలు రాశాడు కదండి సైనికుడు ఎవడు యుద్ధమునకు పో ఉన్నప్పుడు తను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టాలని జీవన వ్యాపారంలో చిక్కుకోడు కదా అటువంటిది ఏమీ ఉండదు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు ఈ సైనికుడి స్థానంలో మనం ఒక మంచి విశ్వాసిని చూసుకోవచ్చు ఒక పోరాటం చేసేటువంటి ఒక సేవకుడిని చూసుకోవచ్చు నియమ ప్రకారం మనం పోరాడాలి ప్రతిదానికి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని నిష్టలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ప్రభు దగ్గర నుంచి మనకు వచ్చిన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మనకి మనకిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి వీటన్నిటి చెప్పున మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు యొక్క సైనికుని వలె మనము పోరాటం జరిగించినప్పుడు తప్పకుండా కిరీటం పొందుకుంటాము అని కింద రాయబడి ఉంది హలే తప్పకుండా జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకుంటారంట అంతే కానీ మనకి కొంచెం శ్రమ కలిగినప్పుడు మన జీవితంలో కార్యాలు జరగలేనప్పుడు సణుగుడు సంశయాలు వ్యతిరేకతలు దేవుని మీద తిరుగుబాటు భయంకరమైనటువంటి హేళన మాటలు దేవుణ్ణే మనము ఒక్కొక్కసారి అనుమానించేటట్లు అవమానించేటట్లు మన ప్రవర్తన ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి నీ ఒక మంచి సైనికుడి వలె పోరాటం చేయాలని దేవుడు నీకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఫెసిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మీరు చూస్తే మీరు పోరాడినది మనుష్యులతో కాదు కానీ దురాత్మ సమూహాలతోనూ అంధకార సంబంధులకు లోకనాదులతో మీ పోరాటం అది ఒకవేళ మీ జీవన పోరాటమే కావచ్చు లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అప్పుల సమస్యలే కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒకరి తర్వాత ఒకరికి వచ్చేటువంటి ఈ యొక్క రోగాలే కావచ్చు ఇంట్లో గృహాలలో వివాహము కాని సమస్యలే కావచ్చు ఉద్యోగము లేని సమస్యలే కావచ్చు ఎవనస్తులైన బిడ్డలు చెడిపోయి ఉన్నారా వారి కొరకే కావచ్చు చాలా సందర్భాలలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని దురాత్మలు వారిని పట్టి పీడిస్తున్నట్లుగా వారు కొంతమంది విషయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే మనము వారి ఎడల జాలిపడి ఈ దురాత్మ నుంచి ఈ కుమారుణ్ణి విడిపించాలని వాడితో కాదు మనం పోరాటం ఎన్ని తిట్లు తిట్టినా మారరండి వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా మారరు ఇదిగో నీవి ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు నీ నీ ప్రవర్తన బాగులేదు అని మనం చెప్పినా వాళ్ళు విన వినరు ఎందుకంటే వాళ్ళని ఏలుబడి చేసినటువంటి దురాత్మలు వాళ్ళని ఈడ్చుకుని పోతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో అందుకనే ఎఫ్ఎస్సిఆర్లో ఏముందంటే మీరు పోరాడున్నది మనుష్యులతో కాదు దురాత్మ సమూహాలతో అని కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పోరాటము మనుషులతో కాకుండా ఆ దురాత్మను ఎదుర్కోవడానికి అవసరమైన సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అంటాడు ప్రభువు మరి ప్రార్థన ద్వారాను విశ్వాసము ద్వారాను ఉపవాసము ద్వారాను నిరీక్షణ ద్వారాను నడికట్టు వేసుకోండి రక్షణని శిరస్త్రాణాన్ని పెట్టుకోండి సిద్ధ మనస్సునే జోడు తొడుక్కోండి నడికట్టును ధరించుకొని మీరు దాని మీద యుద్ధాన్ని ప్రకటించి మంచి సైనికుని వలె పోరాడి కిరీటం పొందుకోండి అని లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఈ జీవన పోరాటంలో మీరు చిక్కుకోకండి ఎలాంటి సణుగుడు సంశయాలు మానేయండి ప్రార్థన అధికం చేయండి నిజముగా ఇలా చాలామంది సావకులు చెప్తారేమో కానీ మరొక్కసారి ఆలోచించండి ఈరోజు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొని దేవుడు నీతో మాట్లాడాలి నీ పాళెంలో సంచరించాలి అంటే మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొని ప్రభు యొక్క రాక కొరకు నిరీక్షించండి తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తారు అటువంటి గొప్ప కార్యాలు మీ గృహంలో జరగాలని ప్రతి క్రైస్తవుడు ఇలా మంచి విశ్వాసిలాగా మంచి సైనికుల్లాగా పోరాడి జయం పొందుకోవాలని మనం ఈ జీవన పోరాటంలో చిక్కుకోవద్దని ఈ సమస్యల్ని ప్రక్కకి పారేసి ప్రార్థన మంట అధికము చేసి జయం పొందుకోవాలని ఉదయకాల సమయంలో నేను ఆశపడుతున్నాను ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడు వైన దేవానికి వందనాలు సర్వాంతర్యామినికి వందనాలు సర్వశరీరులకు దేవుడానికి వందనాలు నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా నీ మాటల్లో ఉన్న జీవాన్ని వినుచున్న వారిలో ప్రవహింపచేయమని విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయమని ఆత్మకార్యాలు వారి గృహంలో జరిగించి మరలా తిరిగి గొప్పగా నాయన ప్రార్థనలలో ఎదగడానికి అవసరమైన కృప వారికి దయచేసి నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయించడానికి అవసరమైన శక్తిని దయచేయమని శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ